రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు, వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఇతరులు ఎవరో చెప్పిందో, మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి, నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమరి ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తీయదలుచుకుని, ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను. కొంతమేరకు ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రిపోర్ట్, రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ. ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే, బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష. ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే, ఫిజికల్ సర్వే, టోపోషీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. అందులో పేజీ నెంబర్ 5లో ఆల్టర్నేట్ లొకేషన్స్ ఫర్ బ్యారేజ్, ద మెంబర్స్ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం హ్యావ్ కండక్టెడ్ ద ఏరియల్ సర్వే ఆన్ 24/3/2015 టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ప్రపోజ్డ్ సైట్ అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సైట్స్ ఆన్ ప్రాణహిత రివర్ ఎక్సెట్రా. ఆఫ్టర్ డీటెయిల్డ్ టోపోషీట్ స్టడీ అండ్ యాజ్ పర్ సైట్ ప్లాన్స్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ ఆర్ ప్రపోజ్డ్. అంటే మేము అన్ని రకాలుగా టోపోషీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి, అంతకంటే ముందు అధ్యక్ష పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసినారు, ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రిగారు ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను, కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి, నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు, సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు, వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, జరిగిన తప్పులను వారు చేసినందుకు
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంత మేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం, ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర, కళ్ళగట్టినట్టు పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్నా అధ్యక్ష. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఇన్ ఇయర్ 2012 ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఇంటర్స్టేట్ బోర్డ్ అండ్ స్టాండింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012 ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ ఆర్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేయింగ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఏరియా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఎట్ ఇట్స్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ద సబ్మర్జెన్స్ ఏరియా ఈస్ 1850 ఎకర్స్ పట్టా ల్యాండ్ ఇన్ మహారాష్ట్ర బట్ నో విలేజ్ ఈస్ గెట్టింగ్ సబ్మెర్జ్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలని ఎంత అంటే 1850 ఎకరాలు మాత్రమే. ఇది మేము అనడం లేదు అధ్యక్ష, వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ళ స్కీమ్ ఫ్రమ్ ద ప్రజెంట్ 152 మీటర్స్ టు 151 మీటర్స్ విచ్ వుడ్ కీప్ ద స్కీమ్ శాంక్షన్ అన్ఆల్టర్డ్. సిమిలర్లీ పాసిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 మీటర్స్ టు 150 మీటర్స్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్. దిస్ విల్ రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఫ్రమ్ 1850 ఎకర్స్ టు 1250 ఎకర్స్. ఒకవేళ 152 మీటర్ల ఎత్తున తొమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే 1850 ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్ టు మిడ్ మానేర్. అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఈజ్ మేడ్ ద రిపోర్ట్ ఈజ్ ఫర్నిట్ యాజ్ అండర్. మేడిగడ్డ దగ్గర బ్యారేజులు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్
మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగో హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా, కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడేటి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడేటి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రిడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 మీటర్స్ టు 151 మీటర్స్ ఐఈ బై 1 మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు 151 మీటర్స్. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు, 152 మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 మీటర్ల ముంపు కోసం ఒప్పించండి, 1 మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా, ఏమంటారు పారాషూట్ స్పైడర్మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ది మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిల్ ఇన్సిస్ట్ ఫర్ ఫర్దర్ లోయరింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ఎఫ్ఆర్ఎల్ ద తెలంగాణ గవర్నమెంట్ క్యాన్ యాక్సెప్ట్ ఎట్ 150 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్. ఒకవేళ వాళ్ళు మరీ 151కి ఒప్పుకోకపోతే 150 దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ ద అబోవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 13వ పేజీ అధ్యక్ష ఫైనల్ రికమెండేషన్స్ అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీల. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా, ఈ తర్వాతైనా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, క్లియర్ అండ్ లౌడ్ ది హావ్ సెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. 5 మంది ఎవరు అధ్యక్ష,
దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది. తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష, నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచినరు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక 23 సెప్టెంబర్ 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష, ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త, దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తా అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు, ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు, దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా, ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు, ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అబాసుపాలు కాకుండ ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతోని, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడబోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో
తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళ నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖ మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటుపోతున్నాం అధ్యక్ష, మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము, మిత్రుడు ఏమేమి చెప్తాడు, ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవంలో ఏమైనా మెరుగైండేమో, ఏమైనా మారిండేమో అనుకున్నా. గతంలో నాకు బాగానే పరిచయము, కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి 4 సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిండ్రు. మంచిదే, ఫస్ట్ ప్రాణయితనే ఉండే, చేవళ్ళ చెల్లమ్మ అడిగితే చేవళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాఫలకం వేయొద్దా? ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవళ్ళ చెల్లమ్మ, ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష, ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి, కానీ ఆ పని చేయరు. ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష. ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది, నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒకటే మాట అడుగుతున్న మిత్రుడు హరీష్ను, ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని, జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా
ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిన మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డివియేట్ చేయాలని ఒక ప్రయత్నం అయింది. అధ్యక్ష, అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ కడితే సిడబ్ల్యూసీ సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాం అని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 600,000 ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతారు, ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెస్తే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ తమ్మిడి హట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నేను అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగిన ఆయన ఏమన్నాడంటే, అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైలలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్ళు మీరు సమయం వృధా చేశారు, మరి మేము 7 ఏళ్ళు దాని హెడ్ ఎక్కడ కట్టాలో, అసలు మహారాష్ట్రలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా, మీలాగా 8 ఏళ్ళ సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది, ఒకవైపు సిడబ్ల్యూసీ నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత మేడిగడ్డ తమ్మిడిహట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్తుంది, మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది, ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ తమ్మిడిహట్టి సుందిల్ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ. స్పీకర్ సార్, హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి, ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడి వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదకెళ్ళి మీరు ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి.